సిద్దిపేట జిల్లా నంకునూరు మండలం జేపీతండ గ్రామంలో గ్రామ సర్పంచ్ భిక్షపతి నాయక్ గారి ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భిక్షా నాయక్, జెడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్ల సోమిరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బద్దిపడగ కృష్ణారెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి సత్సేవలాల్ మహారాజ్ ఆశీస్సులతోటి ప్రతి ఏటా శ్రావణం ఆషాఢ మాసంలో జరిగే గిరిజన సాంప్రదాయమైన పండుగ తీజ్ పండుగ మరి గత 9 రోజులుగా పూజించి ఈ రోజు 9వ రోజు నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో నంగునూరు మండల ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు, గ్రామ కులపేద మనుషులు, గ్రామ నాయకులు అందరూ పాల్గొన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మా తండ అభివృద్ధిని గౌరవ మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో గ్రామంలో మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలోనే మా లక్ష్యం. మరి గ్రామాభివృద్ధిలో కూడా ప్రజలందరూ భాగస్వాములు కావాలి. గిరిజన యువతులు పెళ్లి కాని యువతులు మాత్రమే ఈ పండుగను పూజిస్తారు. గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరులు ముఖ్య భిక్షపతి నాయక్ గారికి, ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్పంచుకుంటున్న జెడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి గారికి, అలాగే తహసీల్దార్ గారికి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కిష్టారెడ్డి గారికి, అలాగే మన ఈ తండా వాసులకు, పంచాయత్ బోర్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ కు, లక్ష్మణ్ గారికి, అందరికీ పెద్దలు అందరు, మా చందర్ వాళ్ళ నాన్న అందరు కూడా వచ్చిన అతను మాజీ సర్పంచ్ ముస్తాబాదించాలి వచ్చారు. ఈ గ్రామ అన్నాదమ్ములకు, అక్కాజల్లెలకు తీజ్ పండుగ సందర్భంగా ఏదైతే నిష్ఠతో 9 రోజులు ఏదైతే గోధుమలు శనగలు నానబోసి వాళ్ళ సేవాలాల్ మహారాజు తన ఆశీస్సులతో 9 రోజులు అవి నానబోసి నిష్ఠతో ఉపవాసం ఉంటారో ఆ సోదరి మనందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా చాలా సంతోషం.